ఆవరేజ్ బై ఆవరేజ్ ఉందా ఆవరేజ్ నచ్చలేదు ఏం నచ్చలేనా అది డైరెక్టర్ ఫెయిల్ అండ్ సినిమా స్టోరీ బాగుంది కానీ సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది చాలా లాగ్ డైరెక్షన్ ఫెయిల్ అయింది డైరెక్షన్ బాలేదా वेरेवल सावल मूवी अच्छे स्टोरी असल चुपाल ये चप्पन मटला चुप्त अर्थम चुस्कारी का अनसूय तोड़ल मे ओट सिम सूपर हिट एनकिटे सिम चूँ अनसूय चूस्ते गुंडे हार्मोशन अभी आनईपोना अंत क्यूट असल पिचेपोइन दस असल सिमे रविता जैसे इंका वेंकी वीडे पात सिम मोतम एनर्जी मोतम गुंजे मूवीला एम कामडी एम चूपे असल मामूल ब्रो रविताज अंटे इधी అన్నట జువెటేషన్ అన్న ఇదే రవితేజ మ్యానరిజం గాని క్యారెక్టర్ గాని అది హైలైట్ అన్న సెకండ్ హాఫ్ మొత్తం సినిమా అయితే హీరోయిన్స్ ఎట్లారా బ్రో హీరోయిన్స్ ఇక వేరే లెవెల్ బ్రో హీరోయిన్స్ ఇక అది స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక సీన్ ఉంటది హీరోయిన్స్ వి ఏ హీరోయిన్ చూడనంత ఫీలింగ్ వచ్చింది నాకు అయితే హీరోయిన్ చూస్తుంటే డింపుల్ బంగారం లవ్ యు ఎంత క్యూట్ గా ఉన్నా తెలుసాను ఎంత మంచి యాక్ట్ చేశావు అంటే అంత మంచి యాక్టింగ్ చేశావు బ్రో సినిమా మొత్తం ట్విస్ట్ లా ఉంటది ఆ ట్విస్ట్ లో నేను చెప్పా మీరు ఒక్కసారి వాయిస్ చూడురి ఎంత ఎక్సైట్మెంట్ అయితే గంత ఎక్సైట్మెంట్ అవుతారు మీరు ఒక్కడే ఒకటి చెప్తున్నా అనుసూయ తొడల మీట సినిమా సూపర్ హిట్ నేను ఎందుకు ఊకు క్యాన్సిల్ అంటున్నా మీరు అర్థం చేసుకోరి జబర్దస్త్ ఫుడ్ తిని తిని మస్త్ అయింది బ్రో నిజంగా చెప్తున్నా నాకు చాలా బాగా నచ్చింది తెలుసా అనుసూయ ఇంతకుముందు చాలా మూవీస్లో చేసింది నాకు అంత అనిపించలేదు కానీ ఈ మూవీలో వేరే లెవెల్ కనిపించింది బ్రో ఏంది బ్రో ఆ డ్రెస్సింగ్ అదే అనుసూయ ఒక హీరోయిన్ హీరోయిన్ బ్రో అనుసూయ అసలు కానీ వద్దు బ్రో చెప్పొద్దు అనుసూయ గురించి సినిమా అయితే మస్తు ఉంది కిలాడి ఇచ్చి వడేసిండు సాంగ్స్ మాత్రం కూడా మస్తు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు ఇచ్చిండు దేవిశ్రీకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ రవితేజ ఇస్ 1 ఇయర్ తర్వాత మళ్ళొక రాడ్ దింపేసిండు అందరికి ఇచ్చేసి వడేసిండు అంతేగ 2022 మొగుడు ఏ అరే బ్రో షిట్ ఏం గుర్తు చేసావు బ్రో అర్జున్ యాక్షన్ కింగ్ అర్జున్ ఇద్దరు బాండ్ మాత్రం హైలైట్ ఉంటుంది ఒకటొక డైలాగ్ ఉంటుంది బ్రో అది కామెడీ డైలాగ్ సారీ సార్ మీరు యాక్షన్ కింగ్ అర్జున్ అని తెలియక మీతో పెట్టుకున్నాం సార్ అంటాడు రవితేజ దాని తర్వాత మళ్ళీ రవితేజ ఇచ్చి వాడేశాడు అది చూడండి ఇక మీకు దండం నా వల్ల కాదు చెప్పడం గొంతు మొత్తం పోయింది ఒర్రడం వల్ల మొత్తం పోయింది సారీ లవ్ యూ ఆల్ లవ్ యూ అనుసూయ లవ్ యూ రవితేజ అండ్ ఆల్ టీమ్ బ్లాక్ బస్టర్ మూవీ హీరో హీరోయిన్లను ఒక హీరోయిన్ అయితే కొంచెం డిసప్పాయింట్ ఉంది ఒక హీరోయిన్ బాగానే చేసింది రవితేజ తెలుసు కదా సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ గా చూపించాడు అసలు ఎక్స్పెక్ట్ తగ్గడం కాదు రీచ్ అయిపోయాం మేము నేను అనుకున్న దానికన్నా రీచ్ అయిపోయాం మాస్ మహారాజ్ ఏనా అసలు మాస్ మహారాజ్ అంటే మామూలు లేదు కిక్ ఫుల్ కిక్ అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేశామో అంతకన్నా రీచ్ అయిపోయింది సినిమా మటుకు మన మాస్ రాజ్ అయితే ఫుల్ ఎనర్జింగ్ ఎక్కడ కామెడీ 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 ఫైటింగ్స్ కానీ కామెడీ కానీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు సినిమా మటుకు ఇక కామెడీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్ థ్రిల్లింగ్ ఎక్కువగా ఉంది సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్ ఎలా ఉంది ఇంకా ఈ సినిమా బాగుందండి ఇంకా అతను డైరెక్టర్ బాగా చేసాడు కదా అన్న అనుసూయ క్యారెక్టర్ అనుసూయ ఇస్తున్నారు కదా ఇంకొక అతను అర్జున్ అర్జున్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అనమాట అనుసూయ భరద్వాజ్ రవితేజ వెందల కిషోరు వీళ్ళందరూ ఒక టీం అనమాట ఎదవలం చేయడానికి రెడీగా ఉంటారు టీం కలిసి అందరినీ కిలాడి సినిమా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ మీకు ఏం నచ్చింది బాగా క్విస్ట్ల నచ్చిందానా కొంచెం రవితేజ యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న అనసూయ బాగున్నా బాగా చేసింది రవితేజ యాక్షన్ సీన్స్ అయితే బాగా చేసినాడన్న సూపర్ హిట్ మూవీ కిలాడి సినిమా క్రాక్ సినిమాని క్రాక్ చేసిందన్న నిజంగా క్రాక్ సినిమాని క్రాక్ చేసింది సూపర్ హిట్ మూవీ
రవితేజ యాక్టింగ్ అయితే సూపర్ హిట్ ఉన్నాయి అన్న. నీకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? నాకు సినిమా మొత్తం నచ్చింది అన్న. సినిమా మొత్తం నచ్చింది, హైలైట్ ఉంది, తగ్గేదే లేదన్న. సినిమా బాగుంది, సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి, డిఎస్పి మ్యూజిక్ అయితే బాగా కొట్టింది అన్న. మూవీలో ఏం అనిపించలేదన్న. సినిమా మొత్తం సూపర్ ఉంది, బాగుంది.